హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సమయం. నేను మీ రమ్య. హలో అండి. అందమైన బంధం కథ నాలుగో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. విజయం సాధించానన్న గర్వంతో విర్రవీగాను నాలో నేను. విధిలేని పరిస్థితుల్లో తలవంచింది తాను, నమ్మి వచ్చినందుకు తాను, తెచ్చినందుకు నేను. కొన్నాళ్ళు ప్రేమానురాగాల్లో ఓలలాడామన్నది నిజం. చేస్తున్న చిన్న ఉద్యోగం పోయింది. అపురూపంగా చూసుకుంటానని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని బాధ. తమ్ముళ్ళు వచ్చారు. ఈ పాపంలో మాకు బాగా ఉంది, మేము ఈ కష్టాన్ని భరిస్తామంటూ ఇంటికి తీసుకువెళ్ళారు. ఇంటికి వెళ్తే నాన్నైతే నా ముఖం చూసేందుకు కూడా ఇష్టపడలేదు. అమ్మ కడుపు తీపితో నన్ను ఆమోదించింది. రాధని మాత్రం హీనంగా చూసింది. పుట్టింటికి చెడ్డ పేరు తెచ్చిన ఆడపిల్లకి ఎక్కడా చోటు లేదని తృణీకరించింది. ఒక్క పొరపాటు, నా మాట నమ్మి వచ్చినందుకు రాధకి నా ఇంట్లో జరిగిన అవమానం అంతా ఇంత కాదు. ఒక విధంగా రాధ మూగదైపోయింది. అవమాన భారంతో కృంగిపోయింది. ఏ పెళ్లి పేరంటాలకి గడప దాటింది లేదు, అమ్మ పిలిచింది లేదు. తమ్ముళ్ళు ఏం చెప్పారో గానీ మరదళ్ళు మాత్రం నన్ను రాధని ఎంతో ప్రేమ గౌరవాలతో చూసిన అమ్మ దెప్పి పొడుపులు మా ఇద్దరు గుండెలు చీల్చేసేవి. పిల్లలిద్దరినీ రాధ ఇష్ట ప్రకారం పేర్లు పెట్టుకుంది. తండ్రి పేరు అన్న పేరు కలిసేలా కొడుక్కి రఘురామని, కూతురికి శ్రీవల్లి అంటూ తల్లి పేరు పెట్టుకుంది. దానికి ఈసడించింది అమ్మ. గడప దాటేటప్పుడు ఏమైందో భక్తి గౌరవాలు, ఇప్పుడు ప్రేమలు కారిపోతున్నాయి అంటూ అకస్మాత్తుగా నానపోయారు. దానికి రాధకే లంకి పెట్టింది. అమ్మ నోటికి అడ్డు లేకుండా పోయింది. అది చూసి తమ్ముళ్ళు మరదళ్ళు ఆమెను మందలించినా దానివల్ల నేను మీకు కాకుండా పోయాను అంటూ శోకాలు పెట్టేది. అంతకు మునుపు రాధ చేసిన ఆత్మహత్యా ప్రయత్నాలు మరదళ్ళు వల్ల వీగిపోయింది. అప్పుడు తమ్ముళ్ళు అమ్మ నోటికి గట్టిగా తాళం వేయించారు. ఎలా జరిగిందో చెప్పి తామెంతవరకు కారణమో చెప్పేసరికి కాస్త తగ్గింది. కానీ రాధలో మౌనం మాత్రం పాతుకుపోయింది. తమ్ముళ్ళ ప్రోద్బలంతో పిల్లల చదువులు నడుస్తున్నాయి. సొంత ఇంట్లో పరాయి వాళ్లలా బ్రతుకు గడుస్తుంది. నాన్నగారి వారసత్వంగా ఆలయ అర్చక పదవికి నేను అర్హత కోల్పోయాను. పెద్ద తమ్ముడు స్వీకరించాడు. నేను వ్యవసాయం చూసుకుంటున్నాను. ఇంటికి పాలేరయ్యాను. అమ్మ దృష్టిలో పెద్ద కొడుకుగా నేను ఏనాడో చచ్చిపోయినట్లే లెక్క. నేను రాధ కోసమే బ్రతుకున్నాను. రాధ నా కోసం, పిల్లల కోసం బ్రతికుంది. ఒక విధంగా జీవత్సవాలమే. రాధలో వెల్లువెత్తే బాధని నేను తీర్చలేను. పుట్టింటికి తీసుకెళ్ళి వారిని క్షమించమని అడుగుతామని బ్రతిమాలుకున్నాను. ససేమిరా రానంది. చేసేది లేక ఊరుకున్నాను. నాకు ఆరోగ్యం క్షీణిస్తుంది. నేను చేసిన పొరపాటుకు తాను విమోచనం లేని శాపగ్రస్త అయ్యింది. నా ఆరోగ్యం దిగజారిపోతుంది. నాకు అర్థమవుతుంది, ఒక ఆడపిల్లని వారింటికి ద్రోహం చేసి తీసుకురావడం ఎంత తప్పో. ఆ తల్లిదండ్రుల కడుపుకోత శాపంగా మారిందేమో. తమ్ముళ్ళతో మాట్లాడి వారి పుట్టింటి విషయాలు తెలుసుకోమని చెప్పాను. ఒకవేళ నాకేమన్నా అయితే తనకి పుట్టింటి ఆదరణ లభించేలా చేద్దామని ఆశ. తీరదని తెలుసు, కానీ నా పాప ప్రక్షాళన కోసం చెప్పాను. తెలిసిన విషయాలు తమ్ముళ్ళ ద్వారా తెలుసుకొని మరింత కృంగిపోయాను. ఆమె తల్లిదండ్రులు అవమాన భారంతోనూ మనోవేదంతోనూ తను నాతో వచ్చేసిన 6 నెలల్లో కొంత తేడాతో ఇద్దరూ పోయారు. ఊర్లో తలెత్తుకోలేని ఆమె అన్నయ్య దుఃఖంతోనూ అవమానంతోనూ విరాగిలా మారాడు. భార్య నిండు చూలాలన్న విషయాన్ని కూడా విస్మరించి ఆమె దిగులతో మగపిల్లవాణ్ణి కని మరణిస్తూ బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని చెప్పినప్పుడు ఆయనలోని తండ్రి మేల్కొన్నాడు. బిడ్డ కోసం అవమానాన్ని దిగమింగి మెల్లగా మనిషి అయ్యాడని తెలిసింది. అపరాధ భావంతో మరింత కృంగిపోయాను. ఇటువంటి పొరపాట్లు మరెవ్వరూ చేయకూడదు, ముఖ్యంగా నా పిల్లలు చేయకూడదు. అందుకే నా పొరపాటుని రాసి ఉంచుతున్నా. నేనెంతకాలం ఉంటానో, నా తర్వాత రాధ పరిస్థితి ఏమిటో. అందుకే తమ్ముళ్ళకి చెప్పి పుట్టింటిని కలిపే ఏర్పాట్లు చేస్తున్నా. ఇన్నేళ్లలో కోపాలు తాపాలు తగ్గిపోయి ఉంటుందని ఆశ. నా బిడ్డలు ఇది చదివి మమ్మల్ని అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉంది. ఆనాడు నేను విజయం సాధించానని విర్రవీగాను. పూర్తిగా ఓడిపోయాను. అనాలోచితంగా చేసిన పొరపాటు ఎందరి జీవితాలని అల్లకల్లోలం చేసింది. ఒక బిడ్డకు తల్లిని లేకుండా చేసింది.
రెండు కుటుంబాలకి పరువు లేకుండా చేసింది. నేను గెలవలేదు, కానీ నా పిల్లలు గెలవాలి. రమణ. పుస్తకం పూర్తయ్యేసరికి రఘురామ్ మనసంతా భారంగా అయ్యింది. కళ్ళల్లో నీరు ఉబికి వస్తుంది. శ్రీవల్లి దుఃఖం కట్టలు తెంచుకుంది, వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. ఎంత సమదాయించినా ఆ దుఃఖం ఆగటం లేదు. తలుపు చప్పుడు విని గబుక్కన పుస్తకం దాచేసింది శ్రీవల్లి. తలుపు తెరిచిన రఘురామ్ తల్లిని అడిగాడు, తలనొప్పి తగ్గిందా అమ్మా అంటూ. ఆమె శ్రీవల్లి ముఖం చూసి ఏమైంది అని అడిగేసరికి ఉగ్గబట్టుకున్న దుఃఖం పొంగుకొచ్చి రఘురామ్ వారిస్తున్నా వినకుండా తల్లిని చుట్టేసి, ఒక్క పొరపాటుకు ఎంత శిక్ష అనుభవించావమ్మా అంటూ బోరుమంది. అయోమయంగా చూసిన రాధ చేతికి పుస్తకం ఇచ్చాడు రఘురామ్. వణుకుతున్న చేతులతో పుస్తకాన్ని అందుకున్న రాధ కాసేపు పుస్తకానికి తల ఆనించి మౌనంగా ఉండిపోయింది. అవును తల్లి, పొరపాటు చేశాము. ఆ మనోవేదనే నాన్నగారి ఆరోగ్యాన్ని ఇలా ఆసుపత్రి పాల్చేసింది. ఇప్పుడైనా మీకోసం బ్రతకాలి. అయిందేదో అయిందన్న ఆలోచన వచ్చాక ఇలా జరగడం బాధాకరం. మీరు బాధపడకండి అంటూ ఓదార్చింది. అలాగే తల్లి ఒడిలో నిద్రపోయింది శ్రీవల్లి. తెల్లారింది. లచ్చమ్మ పాలు తీసుకొచ్చిచ్చి శ్రీవల్లితో, పాపగారు అయ్యగారు అమ్మగారిని కూడా తీసుకురమ్మన్నారండి, ముత్తైదు తాంబూలం తీసుకోవడానికి అంటూ. అమ్మ రాదులే లచ్చమ్మ. శ్రీవల్లి, నేను పసుపు కుంకాలు తీసుకోవడానికి వస్తానని చెప్పు అంది రాధ. శ్రీవల్లి నిర్ఘాంతపోయి నిల్చుంది. లచ్చమ్మ విన్నదా మాట సంతోషంగా వెళ్ళిపోతూ, పాపగారు పంతులు గారు వాళ్ళు వచ్చి వెళ్ళాక పసుపు కుంకాలు ఇస్తారు సాయంత్రం గుడి దగ్గర, అందరూ వస్తారు అక్కడికి. అమ్మగారు బయటికి రారని ఇంటికాడికి రమ్మన్నారండి, నేను పిలిచినప్పుడు అమ్మగారిని తీసుకొచ్చేయండి అంటూ వెళ్ళిపోయింది. శ్రీవల్లి ఇంకా తేరుకోలేదు ఆశ్చర్యం నుంచి. లచ్చమ్మ వెళ్ళి సంబరంగా సోమయ్యతో చెప్పి మురిసిపోయింది. కలేమన్నా కన్నావా, ఇన్నాళ్ల నుంచి పాలు చెంప పట్టుకెళ్తున్నా అమ్మగారు చేయి కూడా చూడలేదు, అంత ఘోషాలో ఉన్నారు. ఆ అమ్మగారు ఈ ఇంటికి వచ్చేస్తారని కబుర్లు చెప్పమాక అంటూ వెళ్ళిపోయాడు. రానివ్వు, వచ్చాక చూద్దూ గాని అంటూ పనిలో పడిపోయింది లచ్చమ్మ. హాల్లో కార్యక్రమం మొదలైంది. రాఘవరాజు గారు సురేంద్ర కూర్చున్నారు. సురేంద్ర సీతామహాలక్ష్మి ఫోటోను తీసుకొచ్చి పీట మీద పెట్టాడు. లచ్చమ్మ దండ తెచ్చి ఇచ్చింది. పాపగారు తెచ్చిచ్చారండి, వారు అమ్మగారు కట్టారట అంటూ. రాజుగారు అడిగారు, శ్రీవల్లి రాలేదా అని. వారు అమ్మగారిని తీసుకొని వస్తానన్నారండి, తర్వాత పసుపు కుంకాలు ఇచ్చేటప్పుడు చెప్తానండి అనేసరికి సరే అని కార్యక్రమంలో నిమగ్నులయ్యారు తండ్రి కొడుకులు. బ్రాహ్మణులకు దానాలు స్వయం పాకాలు ఇచ్చి పంపించిన తర్వాత లచ్చమ్మకు చెప్పి శ్రీవల్లిని పిలవమన్నారు. లచ్చమ్మ కేకేసింది, పాపగారు వచ్చేయండి అంటూ. శ్రీవల్లి తల్లివైపు చూసింది. ఆమె పద అంటూ అడుగు ముందుకేసింది. నాన్న రఘు, నువ్వు రాకూడదు పిలిచింది. నేనెందుకమ్మా, పర్లేదులేరా, సరే పద అని లేచాడు రఘు. రఘుని చూసి సురేంద్ర, రా రఘు అంటూ తాను బయటికి వచ్చాడు. రాధ శ్రీవల్లి చేయి పట్టుకుంది. రాధ చేతులు చెమటతో తడిచిపోయి చల్లగా ఉంది. ఇద్దరూ గడప దాటారు. అలవాటైన ఇల్లు కనుక శ్రీవల్లి గేటు తీసుకొని లోనికి అడుగు వేసింది. వెనకే రాధ నిండుగా భుజాల చుట్టూ పమిట కప్పుకొని తల వంచుకొని నడిచింది. లచ్చమ్మ అబ్బురంగా చూస్తుంది. శ్రీవల్లి లోనికి అడుగు పెట్టింది. రాధ గడప బయట నిలబడిపోయింది. లోనికి వెళ్ళిన శ్రీవల్లి వెనక్కి తిరిగి రామ్మా అంటూ పిలిచింది. రాఘవరాజు గారు శ్రీవల్లితో, తల్లి అమ్మని పిలిచి ఇక్కడున్న వాయిన ఇవ్వమ్మా అన్నారు. అప్పటికీ రాధ లోనికి అడుగు పెట్టలేదు. శ్రీవల్లి మళ్ళీ పిలిచింది నవ్వుతూ, మావే పిలిస్తే గాని రావా అమ్మా అంటూ. రాఘవరాజు గారు రండి చెల్లెమ్మా అని పిలిచారు. రాధ తడబడుతూ లోనికి వెళ్ళి సీతామహాలక్ష్మి ఫోటో ముందు నిలబడి దండం పెట్టుకుంది. రాజుగారు శ్రీవల్లితో, అమ్మకి తాంబూలం ఇవ్వమ్మా అన్నారు. సురేంద్ర రఘు ఇద్దరూ లోనికి వచ్చారు. శ్రీవల్లి ఇచ్చిన తాంబూలం తీసుకోవడానికి కొంగుచాపి తీసుకొని నేరుగా వెళ్ళి రాఘవరాజు గారి పాదాలు పట్టుకొని బోరున ఏడ్చింది. నన్ను క్షమించండి అన్నయ్య అంటూ. రాజుగారు ఆమెను చూసి దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా ఆమెతో, అమ్మా అను, నువ్వు అనువేనా, నా చిట్టి తల్లివేనా, నేను భ్రమపడుతున్నానా? నేనే అన్నయ్య,
మీ అందరికీ ద్రోహం చేసిన నీచురాల్ని, అమ్మా నాన్నల్ని పొట్టం పెట్టుకున్నాను. నీ బిడ్డకి తల్లిని లేకుండా చేశాను. నిన్ను చూడాలన్న కోరికతోనే అన్నయ్య ఇక్కడికి వచ్చాను. నువ్వు క్షమించవని తెలుసు, ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అని పుట్టింటి నుంచి పసుపు కుంకాలకు వచ్చాను అన్నయ్య. నన్ను క్షమించగలవా అన్నయ్య? ఇదిగో నా కూతురు శ్రీవల్లి, అమ్మ పేరు. అదిగో రఘురామ్, నువ్వు నాన్న కలిసి వాడు. ఇప్పుడు నువ్వు క్షమించకపోయినా బాధ లేదన్నయ్య. ఒక్కసారి నీ పాదాల మీద పడి క్షమించమని అడిగే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను, వచ్చింది. ఇక నేనేమైనా పర్వాలేదు అంటూ దుఃఖ వివసత్వంతో కుప్పకూలిపోయింది. రాత్రి చదివిన కథకి ఇప్పుడు జరుగుతున్న దానికి సమన్వయం చేసుకుంటూ బిత్తరపోయిన అన్నా చెల్లెళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. వీళ్ళిద్దరితో పాటు అటు సురేంద్ర, లచ్చమ్మ, సోమయ్య అందరూ షాక్లోనే ఉన్నారు. ముందుగా తేరుకున్నది రాజుగారే. శ్రీవల్లితో, అమ్మని లోపలికి తీసుకువెళ్తల్లి అంటూ లచ్చమ్మతో కాస్త నీళ్లు తెమ్మన్నారు. గదిలోకి తీసుకెళ్లి తల్లిని పడుకోబెట్టింది. లచ్చమ్మ వచ్చి మంచినీళ్లు కాస్త ముఖం పైన చల్లి తువ్వాలతో తుడిచింది. రాధ లేచి కూర్చుని రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తుంది. శ్రీవల్లికి కూడా దుఃఖమే. రఘు సురేంద్ర ముందు దోషిలా ఉన్నాడు, వారింట్లో కష్టాలకి తాము కారణమయ్యామని. శ్రీవల్లి తల్లిని ఏడవద్దని బ్రతిమాలుతుంటే రాజుగారు సైగ చేశారు, అలా చెప్పొద్దు అంటూ, పూర్తి భారం దిగేలా ఏడవనివ్వమని. రాజుగారు మంచం ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని రాధ తలపై చేయి వేసి కూర్చున్నారు. ఆ చెయ్యిని గట్టిగా పట్టుకుంది రాధ. వదిలితే మళ్ళీ అవకాశం రాదన్నట్లు. రాధ తలపై చేయి ఉంచిన రాఘవరాజు గారు ఓదార్పుగా ఆమెని చిన్నగా నిమురుతూ, ఆయనలోని భావోద్వేగాలను ఆపుకోలేక ఎంతైనా గంభీరతని అణువణున నింపుకున్న వారు కావడంతో చెమ్మగిల్లిన కన్నులను ఉత్తరీయంతో అద్దుకున్నారు. శ్రీవల్లి ఇంకా ఒక కొలిక్కి రాని అయోమయ అవస్థలోనే ఉంది. అంతా అర్థమవుతుంది, కానట్లు ఉంది. రఘురామ్, సురేంద్ర లోనికి వచ్చారు. ఇద్దరు చేతులు పట్టుకొని గట్టిగా ఉన్నారు. ఆ పట్టులోనే తెలుస్తుంది ఆ ఇద్దరు భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో. రాఘవరాజు గారు శ్రీవల్లిని నీళ్లు తెమ్మని సైగ చేశారు. ఆమె వెళ్ళగానే ఆయన రాధని, అమ్మా అను, లే తల్లి, లే, పిల్లలు తట్టుకోలేరు నువ్వు ఇలా దుఃఖిస్తుంటే, లేమ్మా అంటూ బుజ్జిగింపుగా అనేసరికి రాధలో మరింత దుఃఖం పొంగుకొచ్చింది. శ్రీవల్లి వంటింట్లోకి వెళ్లేసరికి లచ్చమ్మ పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ, పాపగారు అంటూ ఆనందంగా, నేను అనుకున్నట్లే అయింది పాపగారు, మీరే ఇంట్లో దీపం పెట్టాలి అనుకున్నాను, అదే జరుగుతుంది అంటూ పొంగిపోతుంది. శ్రీవల్లికి ఇదేమీ అర్థం కావడం లేదు. ఆమె మనసులో అంతులేని సంఘర్షణ. తానేదో చనువుగా తన నైజం ప్రకారం వరుస పెట్టి సరదాగా పిలిచింది, వచ్చింది. తీరా చూస్తే ఆయనే సొంత మావయ్య అయ్యారు. నేను తెలిసే ఇలా పథకం ప్రకారం వచ్చాననుకుంటారేమో. అసలు వాళ్ళ అబ్బాయికి ఇవన్నీ తెలిస్తే ఏమనుకుంటారు? అసలు అమ్మ రావడం కరెక్టా కాదా? వాళ్ళ అబ్బాయి ఏమనుకుంటారు? ఎట్లా తలెత్తుకునేది? ఇటువంటి సంఘర్షణతో ముఖం చిన్నబోయింది. రాధ మెల్లగా తేరుకొని లేచింది. నేరుగా అన్నగారి ముఖంలోకి చూసే ధైర్యం చేయలేకపోతుంది. నేల చూపులు చూస్తూ వెక్కుతుంది. తల్లి, మంచినీళ్ళు తీసుకురా అన్న పిలుపుకి ఉలిక్కిపడి శ్రీవల్లి నీటి చెంబుతో వచ్చి నిల్చుంది. స్వయంగా రాఘవరాజు గారే చెల్లికి నీళ్లు త్రాగించి ఓదార్పుగా చెప్పారు, ఇలా జరిగిపోయిందేదో జరిగిపోయింది. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వెంత క్షోభకు గురయ్యావో. ఇప్పటికైనా నిన్ను చూడగలిగాము, అది ఇంత బంగారం లాంటి బిడ్డలతో. ఇకేమీ ఆలోచించకుండా హాయిగా ఉండు తల్లి. వచ్చిన మొదట్లో వల్లి చెప్పింది నీ గురించి. ఎందుకో అనుకున్నాను, అప్పటికి మీరెవరో నాకు తెలియదుగా. కాస్త తెప్పరిల్లిన రాధ వెక్కిళ్ల నడుమ చెప్పింది. ఆయన ఆరోగ్యం అలా అయ్యాక మా మరుదులిద్దరూ వేరే దగ్గర అయితే మీకు బాగుంటుంది, అన్నయ్యకి చికిత్స చేయించేందుకు వచ్చి వెళ్ళే వీలుంటుందని. అంటే ఎక్కడికో అనుకున్నాను, ఈ ఇంటికి రాగానే అర్థమైంది ఇది మన ఊరే అని. సుందరం అన్నయ్య చెల్లి సుజాతతో ఇక్కడ నేను ఆడుకునేదాన్నిగా తెలిసిపోయింది, మా నెదిరిల్లే ఇది అని. అందుకే బయటికి రాలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక. శ్రీవల్లి కాఫీ ఫిల్టర్ తెచ్చిన రోజు రూఢీగా తెలిసిపోయింది మీ ఇంటికే వస్తుందని. కాదని లేకపోయాను. ఫిల్టర్ మీద వదిన పేరు, ఆమె పుట్టింటి కానుక నా పుట్టింటి నుంచి నా ఇంటికి వచ్చింది. ఆ ఫిల్టర్ కావాలని నేను అడిగినప్పుడు వదిన చెప్పేది, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళేటప్పుడు నీకు ఇస్తానని. చివరికి పసుపు కుంకుమలు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాను.
మీకు తలవంపులు తెచ్చాను అంటూ మాట ఇక పెగల్లేక మౌనంగా ఉండిపోయింది. రాఘవరాజు గారు దీర్ఘంగా నిట్టూర్చారు. సురేంద్రన్ పిలిచి, ఇదిగో నీ మేనల్లుడు, వాడు పుట్టగానే తల్లిపోయింది, మాటలు వచ్చేటప్పుడు ముందుగా నిన్నే పిలిచాడు అత్త అత్త అంటూ. ఇదిగో నాయన మీ అత్త అంటూ సురేంద్ర చేతిని రాధ చేతిలో పెట్టారు. నన్ను క్షమిస్తావా నాయన అంటూ సురేంద్ర ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని దీనంగా అడిగింది. అదేంటత్త అలా అంటావు, నిన్ను నేను క్షమించడం ఏంటి, నాన్నగారు చూసావా ఎంత ప్రేమను మనసులో దాచుకొని ఉన్నారో, అనేసరికి మీ మన్నింపుతో నన్ను మరీ సిగ్గుపడేలా చేసేస్తున్నారు అంటూ రాధ బాధపడింది. ఎన్నడూ అనుభవించని మాతృస్పర్శను మళ్ళీ మేనత్త ద్వారా పొందుతున్నాడు సురేంద్రవర్మ. రఘురామ్ ఈ స్నేహబంధం రక్త సంబంధమే అని తెలిసి ఉప్పొంగిపోతున్నాడు. తల్లికి పుట్టింటి ఆధారం ఉంది, ఇక నానమ్మ దగ్గర అవమానపడదు అనుకుంటూ. ఇదంతా చూస్తున్న శ్రీవల్లి చాలా ఇబ్బంది, సంతోషం, మొహమాటం వంటి రకరకాల భావాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. వాతావరణం గంభీరంగా ఉండేసరికి ఆ పరిస్థితిని తేలిక చేసేందుకు అదను చూసిన సురేంద్ర శ్రీవల్లితో, పాపగారు మేము లేచాక మీరు బజ్జుందురు గాని అమ్మఒళ్ళు అనేసరికి అంతసేపు రకరకాల ఆలోచనలతో ఉన్న శ్రీవల్లిలో సహజ గుణం గబుక్కన వచ్చేసింది. చేతిలో ఉన్న నీళ్ల చెంబుని సురేంద్ర మీదకి పంపేసింది. ఓయ్, ఇలా నీళ్ళెవరి మీద పోస్తారో తెలుసా, వరసైన వాడి మీద లేదా మనసైన వాడి మీద, ఈ రెండిట్లో ఏది? ఉక్రోషం ముంచుకొచ్చింది శ్రీవల్లికి. చేతిలో ఉన్న చెంబు సురేంద్ర మీదకి విసిరింది. ఒడుపుగా పట్టుకొని నవ్వుతూ రఘురామ్ని లాక్కొని పెరటి వైపుకి పరిగెత్తాడు. వాళ్ల వెనకే శ్రీవల్లి. వద్దు పాపగారు అంటూ ఉడికిస్తూ సురేంద్ర, నవ్వుతూ రఘురామ్, పరుగులు పెడుతూ శ్రీవల్లి. సోమయ్య లచ్చమ్మలకి కన్నుల పండుగ్గా ఉంది. కాసేపటికి సర్దుమడిగింది. సోమయ్యని ఎదురింటి దగ్గర ఉండమన్నారు. లచ్చమ్మ హుషారుగా పనులు చేసేస్తుంది. దేవకాంత ఇంట్లోనే ఉందన్న సంబరంతో మర్నాడు ఉదయానికి శ్రీవల్లి బాబాయ్లకి ఫోన్ చేసింది వెంటనే బయలుదేరామని. మర్నాటి ఉదయానికల్లా వచ్చేశారు ఇద్దరు, వారి భార్యలతో సహా. రఘురామ్ బస్ దగ్గరికి ఎదురెళ్ళి తీసుకొచ్చాడు. అంతా కలిసి రాజుగారింటికి వెళ్లారు. వీరి కోసమే ఎదురు చూస్తున్న రాఘవరాజు గారు, సురేంద్ర ఇద్దరూ సాదరంగా ఆహ్వానించారు. రాధ తోడికోడళ్లను తీసుకొని లోపలికి వచ్చింది. అసలే అందగత్తె, తన వారిని కలిసిన సంతోషంతో మరింతగా మెరిసిపోతుంది. తోడికోడళ్లకి తన పుట్టింటిని ప్రేమగా చూపిస్తుంది. శ్రీవల్లి తల్లి ముఖంలో ఎప్పుడూ చూడని ఆనందాన్ని చూస్తుంది. వచ్చిన ఆడవాళ్ళిద్దరూ ఇంతటి వైభవాన్ని వదిలి వచ్చి ఎంత బాధలు అవమానాలు పడింది అక్క అంటూ వగచారు. మగవాళ్ళందరూ సమావేశం అయ్యారు హాల్లో. రఘురామ్ సురేంద్ర ఒక ప్రక్కగా నిలబడ్డారు, ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని. రాఘవరాజు గారే ముందు, మీ గురించి శ్రీవల్లి చెప్పింది, మీరెంతో బాగా చూసుకున్నారని, మీ మేలు ఈ జన్మలో మరోలేను, మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అన్నారు. రాజుగారు మమ్మల్ని చిన్నబుచ్చే మాటలు అనకండి, మేము మీకు చేసిన ద్రోహం సామాన్యమైనది కాదు, మీరు గొప్ప మనసున్నవారు కనుకనే ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాం అంటూ నమస్కరించారు. ముఖ్యమైన విషయం మాట్లాడాలని రప్పించాను మిమ్మల్ని అంటూ శ్రీవల్లిని పిలిచారు. తల్లి నిన్నొక వరం కోరుతాను, తీరుస్తావా? చెప్పండి మావయ్య, కాఫీ కలిపివ్వాలా అంది అల్లరిగా. అవును తల్లి, ఎప్పటికీ ఇవ్వాలి, ఈ ఇంట్లోనే కలిపివ్వాలి, నేనెప్పుడూ నా చెల్లికి దగ్గరలో ఉండాలి, ఆ వరం ఇస్తావా ఆశగా అడిగారు. శ్రీవల్లి మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళి, మావయ్య మీరెవరో తెలియకముందు ఎందుకో మావయ్య అని పిలిచాను, మీరే నాకు మావయ్య అయ్యారు, ఆ పిలుపుని శాశ్వతంగా పిలిచే వరం నాకు ఇచ్చారు, ఇన్నేళ్ళు అమ్మ పోగొట్టుకున్న పుట్టింటిని ఆమెకు తిరిగిచ్చే అవకాశం నా ద్వారా వస్తే కాదంటానా మావయ్య, మీ అబ్బాయి నచ్చకపోయినా చేసేసుకుంటాను అని సురేంద్ర వైపు కొంటెగా చూసింది. పాపగారు ఇది అన్యాయం, నేను నచ్చకపోవడమా, ఇక్కడున్న ఏ ఒక్కరినైనా చెప్పమనండి, తమరు పాపగారు అంటుంటే ఒళ్ళు మండిపోతుంది అందుకే నచ్చదు, ముఖం ముడిచింది. రాఘవరాజు గారు సంతోషంగా శ్రీవల్లి బాబాయ్యలతో అన్నారు, మీ అన్నయ్య గారిని అదే మా బావగారిని ఇంటికి తీసుకొచ్చాక ముహూర్తం పెట్టిద్దాము, ఇక ఆయన వచ్చాక ఏ స్థితిలోనూ గతాన్ని తలుచుకోకూడదు, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఒక చిన్న పొరపాటుకు జీవితంలో చాలా భాగం కోల్పోయారు వాళ్ళిద్దరూ,
మనం గుర్తు చేయకుండా ఉండడమే ఇప్పుడు వారికి చేసే మేలు. మీరంతా కూడా తప్పు చేశామంటూ పదే పదే అనకండి అన్నారు. అందరూ సంతోషంతో సరే అన్నారు. సరిగ్గా వారం గడిచేసరికి రమణని ఆశ్రమం నుంచి తీసుకొచ్చేందుకు రఘురాం సురేంద్రులు వెళ్లారు. రమణ వచ్చేసరికి ఇల్లంతా అందంగా అలంకరించారు అందరూ. శ్రీవల్లి బాబాయ్లు వెళ్లి తమ తల్లిని కూడా తీసుకొచ్చారు. ఆమె ముందు రానన్నా తర్వాత వచ్చింది. కోడలు పుట్టింటి వైభవం చూసి తాను కోడల్ని కష్టపెట్టిన విధం గుర్తుకొచ్చి ముఖం చిన్నబోయింది. కానీ రాధ, రాఘవరాజు గారు, అత్తయ్యగారు, మీరు పరాయి వారు కాదు, అలా దూరంగా ఉండకండి, మీ వంటి పెద్దల ఆశీస్సులతోనే ఇవన్నీ జరగాలి, రండి అంటూ కలుపుకున్నారు. రమణ వచ్చేసరికి అందరూ ఒకే దగ్గర, తల్లి కూడా ఉండటం, ముఖ్యంగా రాధ ముఖం వెలిగిపోతూ ఉండడం చూసి సంతోషించాడు. రాఘవరాజు గారు ఎదురెళ్ళి కౌగిలించుకున్నారు. రండి బావగారు అంటూ రాఘవరాజు గారితో రమణ, మీరు నన్ను క్షమించాలి అంటూ ఇంకా అనబోతుండగా, ఇక అవేమీ మాట్లాడకూడదు, రండి పిల్లల విషయం మాట్లాడుకోవాలి అంటూ లోనికి తీసుకువెళ్తుండగా, అయ్యగారు ఆగండి అని లచ్చమ్మ రాధను కూడా రమణ ప్రక్కన నిల్చోమని ఎర్రనీళ్లు దిష్టి తీసి లోనికి రమ్మంది. రమణ మనసు ఎంతో తేలిగ్గా ఉంది ఇప్పుడు. రాధతో అన్నాడు, నాకెంతో నిశ్చింతగా ఉంది, నిన్ను ఎక్కడి నుంచి తీసుకువెళ్ళానో అక్కడికి చేరావు అంటూ. 10 రోజుల్లో కుదిరిన ముహూర్తానికి సురేంద్ర శ్రీవల్లిల వివాహం అదే సీతారాముల గుడిలో వైభవంగా జరిగింది. కన్యాదాతలుగా పీటలపై కూర్చున్న వెంకటరమణ, అనురాధలిద్దరూ ఇన్నాళ్ల దిగులు, విచారాలు తొలగిపోయి వెలిగిపోతున్నారు. రమణ తల్లి, రాఘవరాజు గారు ఇద్దరూ వీరిద్దరినే అపురూపంగా చూస్తున్నారు. ఆశీర్వదించడానికి ఇచ్చిన అక్షింతలు ముందుగా రాధా రమణల శిరస్సులపైనే వేశారిద్దరు. వేదమంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సురేంద్ర శ్రీవల్లి మెడలో మంగళసూత్రం కట్టి తనదాన్ని చేసుకున్నాడు. అందరి కళ్లలో ఆనంద బాష్పాలు, పెదవులపై చిరునవ్వులు. ఆవేశంతో తీసుకునే నిర్ణయం కొన్నిసార్లు కొన్ని జీవితాలకి శాపం అవుతుంది. అందరి ఆమోదంతో వేసేది అందమైన బంధం. ఇదండి అందమైన బంధం కథ. ఈ కథ మొత్తం అన్ని భాగాలు విని నన్ను ప్రోత్సహించిన శ్రోతలందరికీ నా ధన్యవాదాలు. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.